బీజేపీ అధినాయకులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కున్న సంబంధం సాన్నిహిత్యం చెప్పనల్వి కానిది పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దలు అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ వెనువెంటనే అపాయింట్మెంట్లు ఇస్తుంటారు అన్ని విషయాలు కూడా చర్చిస్తూ ఉంటారు ఇంతేనా దేశంలో ఉండే తమ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీల సమావేశం ఎన్డీఏ సమావేశంలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ తనకు లేకుండానే ఎన్డీఏకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుకు బిజెపి పెద్దలు ఆహ్వానం పంపారు పవన్ సైతం ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు ఇప్పుడు అంతా కూడా ఎన్డీఏ మద్దతుదారుడిగా పవన్ కళ్యాణ్ అనే నానుడి ప్రచారంలోకి జరుగుతుంది ఇదంతా ఇలా ఉంటే తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదని చెప్పాలి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో జరిగినటువంటి ఒక కుంభకోణం పేరు నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని తాజాగా అరెస్ట్ చేసిన పరిణామాల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ సభ్యులను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం జనసేన తెలుగుదేశం పార్టీలు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు అంతేనా కలిసి వచ్చే ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తామని కూడా స్వయంగా ప్రకటించారు బీజేపీ పార్టీ పెద్దలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కలిసి వస్తే ఖచ్చితంగా కలుపుకుంటామని కూడా ప్రకటించారు ఇప్పుడు ఇదే మోడీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ ఏ కూటమికి చెందని ఏ కూటమితో సంబంధం లేని ప్రస్తుతం టీడీపీతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది బీజేపీ పార్టీ పక్కన లేకుండా జనసేన టీడీపీ కలిసి వచ్చే పార్టీలతో పయనిస్తా అని పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం బీజేపీ పెద్దలకు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులకు కానీ పెద్ద షాక్కు గురి చేసిందని చెప్పాలి పవన్ ఎన్డీఏలో ఉంటే ఎన్డీఏ పెద్దలకు కానీ రాష్ట్ర బీజేపీ నాయకులకు కానీ చెప్పకుండానే టీడీపీతో కలిసి వెళతానని ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించటం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గుపాటి పురంధేశ్వరి ఇప్పటి జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఎన్డీఏ కుటుంబంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయనతో కనీస భేటీ కూడా ఇంతవరకు జరగకపోవడం విడ్డూరంగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఢిల్లీ పెద్దలతోనే కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మొత్తం మీద జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ నిర్ణయం బీజేపీ అగ్ర నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా బీజేపీ పెద్దలందరికీ కూడా షాక్ తగిలిందని చెప్పవచ్చు గతంలో జనసేన పార్టీ సమావేశాల్లో కేంద్ర నాయకత్వం బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే గనక తన రూట్ మ్యాప్ లో దూసుకుపోతానంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే తాజాగా కేంద్రం నుంచి ఎటువంటి రూట్ మ్యాప్ లేదని తమ రూటు తామదే అని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది చెప్పడం విడ్డూరంగా కనిపిస్తుంది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రూటు క్లియర్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీతోనే తన రూట్ మ్యాప్ అని పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకున్నారు దాంట్లో భాగంగానే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళతానని పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం ఇదే నేటి ఆంధ్ర గళం